నా మాట విని నీ మనసు మార్చుకో. మిమ్మల్ని ఎంతగానో హింస పెట్టాను, నా తప్పేంటో తెలుసుకున్నాను. ఇప్పుడు మీరిద్దరూ ఒక్కటైతే నాకన్నా సంతోషించేవాళ్ళు ఇంకెవరూ ఉండరు. అనవసరపు ఆలోచనలు మనసులో పెట్టుకోక నా మాట విని. అలా అని నువ్వు అనుకోవచ్చు, నేననుకోలేను. అదే నీకు నాకు ఉన్న తేడా. నేను నీలా కాదు, నాకు స్వాభిమానం ఎక్కువ. జీవితంలో నైతిక విలువలకి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అది నీకు చెప్పినా అర్థం కాదు. అనుకున్నది ఎలాగైనా సాధించాలనుకునే నీకు నాకు చాలా తేడా ఉంది. నీకు ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు కూడా, అందుకే నాకు చెప్పాలని కూడా అనిపించడం లేదు. నువ్వు ఇవ్వాలనుకున్న సలహా ఇదేనా, ఇంకేమైనా ఉందా? లేదంటే చెప్పు, బయలుదేరతాను. ఒక్క నిమిషం. ఏం లేదు, నీకు డబ్బు సాయం ఏమన్నా కావాలంటే. చూడు, నాకు బాకీలు ఉంచుకోవడం ఇష్టం లేదు. నేనెప్పుడూ ఆ పని చేయలేదు కూడా. ఇప్పుడు అసలు అవసరమే నాకు లేదు కాబట్టి నో థ్యాంక్స్. అవును, బాకీలు ఉంచుకోకూడదు, అది నాకు ఇష్టం లేదు. వీటిని అక్కడ తీసురా, మ్యాచింగ్ ట్రౌజర్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే సార్. హలో, మీరు సన్నుతు గారు కదూ? మీకు నేను తెలియదులేండి, మీరు మాత్రం నాకు బాగా తెలుసు. మీ గురించి చాలా విన్నాను. మీ డైనమిజం గురించి బిజినెస్ సర్కిల్స్లో ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. మీరు? నా పేరు మోహన్, మోహన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఓ, ఐ సీ, నైస్ మీటింగ్ యూ. ఇటువైపుగా వెళ్ళబోతూ మిమ్మల్ని చూసి గుర్తుపట్టాను, మీతో ఓసారి మాట్లాడాలనిపించింది. మీ షాపింగ్ పూర్తయిందా? ఆ, బిల్ పే చేసి వెళ్ళిపోవడమే. ఇఫ్ యు డోంట్ మైండ్, మీతో ఒక 2 మినిట్స్ మాట్లాడాలి. మీకోసం అక్కడ కారిడార్లో వెయిట్ చేస్తూ ఉంటాను. నాతోనా? అవును. దేని గురించి? నథింగ్ అఫీషియల్, చెప్తాను కదా. అలాగే. థ్యాంక్ యూ. నేను సెలెక్ట్ చేసినవన్నీ మెయిన్ కౌంటర్ దగ్గరికి పంపించండి, అక్కడ అన్నిటికీ కలిపి పే చేస్తాను. ఓకే సార్. మేడం, బిల్.
ఇఫ్ యు డోంట్ మైండ్ మీ అటెండెంట్ని కొంచెం సేపు పక్కకు పంపిస్తారా? ఓకే, నువ్వు అక్కడ బయట కార్ దగ్గర వెయిట్ చేస్తుండు, నేను మళ్ళీ పిలిచినప్పుడు వద్దు గానీ. సరేనమ్మా. ఇప్పుడు చెప్పండి. ఏం లేదు. ఇప్పుడు బాలకృష్ణ గారు మీతో ఉండటం లేదు కదా? ఐఎమ్ సారీ, పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాను, కాకపోతే జరిగిందంతా తెలుసుకుని ఇలా అడుగుతున్నాను. నాకు పరశురామయ్య గారు తెలుసు, మీ గురించి బాలకృష్ణ గురించి నాకు ఆయన చాలా చెప్పారు. ఎనీవే, పాత విషయాలు ఇప్పుడు అనవసరం. మీరెంతో ఇష్టపడి అతన్ని పెళ్లి చేసుకున్నారట, మీ అంతస్తు కూడా చూడకుండా బ్యాంక్రప్ట్ అయిపోయిన అతన్ని భర్తను చేసుకున్నారట, అతని మీద ఎంతో ప్రేమతో మీరు ఇదంతా చేస్తే అతను నిలబెట్టుకోలేకపోయాడట, మిమ్మల్ని చాలా హింసించి మీతో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చేశాడట, మీ డాడీ చెప్పారు. అతను అలాగే చేస్తాడు, ఎందుకంటే అతను చాలా పెద్ద అవకాశవాది, అవసరం కోసం ఏమైనా చేస్తాడు. ఆ అవసరం తీరాక మనుషుల్ని గుర్తుపెట్టుకోడు. నేను మీతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఇప్పుడు ఆ పెద్ద మనిషి మాజీ ప్రేయసి సుప్రతేకను పెళ్లి చేసుకోబోతున్నాడట. కట్టుకున్న భార్య మీరింకా బ్రతకుండగానే మీతో మాట మాత్రమైనా చెప్పకుండా అతని పనిచేస్తున్నాడు. ఇంతకంటే నైచో ఇంకొకటి ఉంటుందా? ఆ సుప్రతేకకు కూడా మీరు ఆశ్రయం ఇచ్చారట. ఎక్కడా ఉద్యోగం దొరకని ఆ మనిషిని మీరు చేరదీసి ఆదరిస్తే ఆవిడ గారు తెన్నింటి వాసాలు లెక్కబెట్టిందట. ఇద్దరూ కూడబలుక్కొని మిమ్మల్ని హింసించారట. అసలు మిమ్మల్ని లోకంలోంచే తప్పించేసి ఆ ఆస్తినంతా కొట్టేయాలని వాళ్ళిద్దరూ ప్లాన్ చేశారట. మీ డాడీ చెప్పారు. అది కుదరకపోయేసరికి అతను మీతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనికి మీతో అవసరం లేదు కదా, మళ్ళీ సుప్రతేకను పెళ్లి చేసుకోబోతున్నాడు. మీ మనసుతో మీ జీవితంతో ఇలా ఆటలాడుకున్న ఆ మనిషిని మీరెలా క్షమించి వదిలిపెట్టారో నాకు అంతుబట్టడం లేదు. మీ నాన్నగారు నాకు ఇదంతా చెప్పినప్పుడు నా రక్తం మరిగిపోయింది. మీరెంత నరకయాతను అనుభవించి ఉంటారో ఊహించుకోగలిగాను. అప్పటినుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇవాళ ఇలా యాక్సిడెంటల్గా కలుసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, మీకు బాలకృష్ణ పైన పగ, ద్వేషం లేవా? అతని అంతు చూడాలన్న ఆలోచన మీకు కలగలేదా? ఐఎమ్ సారీ, ఇవన్నీ ఇక్కడ మాట్లాడకూడని విషయాలే. కాకపోతే మిమ్మల్ని చూడగానే మీతో వెంటనే ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలని అనిపించింది. చెప్పండి, నేను మీ వెల్ విషర్ని, మీ మనసుని మీ బాధని బాగా అర్థం చేసుకున్నవాడిని. మీకు ఆ బాలకృష్ణ మీద పగ తీర్చుకోవాలని లేదు? అది డెఫినెట్గా ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. అలా ఉండకపోవటమే తప్పవుతుంది తప్ప అలా ఆలోచించటం నేరం కానే కాదు. మీకు బాలకృష్ణ మీద ఎంత కసి, ద్వేషం ఉన్నాయో నాకు సుప్రతేక మీద అంతే అసహ్యం, పగ ఉన్నాయి. మీకు ఈ విషయం తెలుసుండకపోవచ్చు. మీ దగ్గర ఉద్యోగం చేయకముందు సుప్రతేక నా దగ్గర కొన్నాళ్ళు పనిచేసింది. ఆ ఉద్యోగం ఏంటో మీకు తెలుసా? ఏంటి? నా భార్య. ఏంటి అలా షాక్ అయిపోయారు? ఆ మనిషి గురించి మీకు తెలీదు. షీఈస్ ఎ డర్టీ ఉమెన్. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది. షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. అలాంటి మనుషులకు అలాంటి బుద్ధులే ఉంటాయి. ఏవో కారణాల వల్ల తను నా భార్యగా నటించాల్సి వచ్చింది. డబ్బు కోసం ఏమైనా చేస్తానని నాతో అప్పుడు చెప్పింది కూడా. ఆఫ్కోర్స్, ఆ తర్వాత ఆవిడ గారికి దురాశ ఎక్కువైపోయి నాతో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది వేరే విషయం. వెళ్తూ వెళ్తూ నన్ను మా వాళ్లను చాలా అవమానించింది. అందుకే అప్పటి నుంచి ఆ మనిషిని దెబ్బతీసే అవకాశం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మీరు కూడా ఆవిడ చేతిలో చాలా ఇబ్బంది పడ్డారు, కాబట్టి మీతో ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? మీరు ఈ పాటికి ఊహించే ఉంటారు. మీరు చాలా తెలివైన వాళ్ళు కదా.
లేదు, నాకేం అర్థం కాలేదు. మీరు చెప్పదలుచుకున్నదేదో స్పష్టంగా చెప్పండి. ఏం లేదు, శత్రువు శత్రువు మనకు మిత్రుడవుతాడు. అలా మన ఇద్దరికీ ఆ బాలకృష్ణ సుప్రతీకలు కామన్ ఎనిమీస్. వాళ్ల మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో మన ఇద్దరం చేతులు కలపాలని నేనంటాను. ఏంటి అలా చూస్తున్నారు? నేను అన్నదంటూ తప్పే ఉంది? మంచితనానికి పోతే ఈ రోజులో బతకలేం. టిట్ ఫర్ టాట్, మోసానికి మోసమే విరుగుడు. దెబ్బకి దెబ్బ తీయాలి, లేకపోతే మనం చేతగాని వాళ్ళమని వాళ్ళు అనుకుంటారు. ఈ విషయంలో మీ వైఖరి స్పష్టం చేస్తే ఇక ముందు చేయాల్సిన దాని గురించి నేను ఆలోచిస్తాను. కాకపోతే మీరు ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది నాకు తెలియాలి. ఆ సుప్రతీక ఏనాటికి బాగుపడకూడదన్నదే నా ఆశయం. అందుకు నేనేమైనా చేస్తాను. బాలకృష్ణ సుప్రతీక పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండటం నేను భరించలేను. వాళ్ళిద్దరు పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలన్నదే నా పట్టుదల. ఈ విషయంలో మీరేమంటారు? ఐఎమ్ సారీ, సడన్గా ఈ విషయం గురించి ప్రస్తావించాను. ఇంతకుముందు చెప్పాను కదా, మీరు కనిపించగానే ఈ విషయం మాట్లాడాలనిపించిందని. మీరు చాలా డైనమిక్ అని, ఇంటెలిజెంట్ అని చాలా విన్నాను. మిమ్మల్ని ఇంత దెబ్బతీసిన మనుషులు మీరంత తేలిగ్గా ఎలా వదిలిపెట్టేశారో నాకు అంతుపట్టలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారేమో అనుకున్నాను. ఇంతకన్నా మంచి అవకాశం ఇక ముందు రాదు. మీరెంతో తెలివైన వాళ్ళు. మీ తెలివి నా తెలివి కలిస్తే కొండల్ని పిండి చేయొచ్చు. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. మనిద్దరం కలిసి ఆలోచిస్తే వాళ్ళని చావు దెబ్బ తీయటం ఖాయం. ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. చెప్పండి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని మీకు లేదా? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. మీరింత తేలిగ్గా ఆ విషయాన్ని వదిలిపెట్టేస్తారనుకోలేదు. లేదు, నేనే విషయాన్ని అర్ధాంతరంగా వదిలిపెట్టను. అది నా పాలసీ కాదు. గుడ్. ఇప్పుడు మీరు నా దారిలోకి వస్తున్నారు. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్. ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఓపెనింగ్ అప్. మీ మనసులో మాట ఏంటో ఇప్పటికైనా బయట పెట్టారు, అదే సంతోషం. ఏం చేసినా బాగా ఆలోచించి చేయాలి. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. కాకపోతే ముందుగా మీ ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి కదా. మీరు ఓకే అంటే మనం వెంటనే ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ఆ పెళ్లి జరగకుండా చూడొచ్చు. అసలు ఈ మాటలు అంటుంటేనే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఐఎమ్ షూర్ యూ మస్ట్ బి ఫీలింగ్ ద సేమ్. అవునా? ఎస్, ఐ డూ. గుడ్. ఈ విషయంలో మీ నిర్ణయం ఏమిటో తెలుసుకున్నాను కాబట్టి నేను ఒకసారి మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి కలుస్తాను. వీ విల్ డిసైడ్ అవర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దేర్. ఏమంటారు? అలాగే, మీ ఇష్టం. సడన్ గా ఇలా షాపులో పట్టుకుని ఇవన్నీ మాట్లాడేశాను. ఐ హోప్ యూ విల్ నాట్ మిస్అండర్స్టాండ్ మీ. నో నో, మనిద్దరం బాధితులమే కదా. ఒకళ్ళ బాధ మరొకళ్ళం అర్థం చేసుకోకుండా ఎలా ఉండగలం? థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇలా ఇవాళ కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మీతో మాట్లాడాక నాకు పోయిన ధైర్యం తిరిగొచ్చినట్టయింది. సుప్రతీకకి ఎలా బుద్ధి చెప్పాలా అని నేనెప్పటినుంచో ఆలోచిస్తున్నాను. అసలే అవిటిదాన్ని. మార్గం కనిపించక అయోమయంలో పడిపోయాను. ఇప్పుడు మీ అండ దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏమైనా చేయగలనన్న నమ్మకం నాకు కలిగింది. ఎక్సలెంట్. రుణాలు ఉంచుకోవడం నాకేమాత్రం ఇష్టం ఉండదు. సుప్రతీక బాకీ ఎప్పుడు ఎలా తీర్చాలా అని తహతహలాడిపోతున్నాను. ఆ బాకీ తీర్చేసే సమయం దగ్గర పడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సుప్రతీక, నీకు చెప్పాను కదా నేను ఏ బాకీలు ఉంచుకోనని. త్వరలోనే నీ బాకీ తీర్చేయబోతున్నాను. కాచుకో.
నమస్తే మేడం. మీరా? ఇక్కడేం చేస్తున్నారు? బాగున్నారా? బాగున్నాను మేడం. షాపింగ్ వచ్చారా? అవును, కూరగాయలు పచారీ సామాన్లు ఏవో కొనాలంటే ఈ షాప్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ దగ్గరలోనే మా ఇల్లు. అవును, మీరిక్కడేం చేస్తున్నారు? నేను చిన్న ఇల్లు కట్టుకున్నాను మేడం. గృహప్రవేశానికి అందరిని పిలుస్తున్నాను. ఇక్కడ దగ్గరలోనే మా ఫ్రెండ్ ఉంటాడు. ఇంటికెళ్ళి కార్డు ఇచ్చి డివైప్ వస్తున్నాను. ఇంతలో మీరు కనిపించారు. అలాగా, వెరీ గుడ్. మొత్తానికి ఓ ఇంటివారు అవుతున్నారన్నమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎక్కడ కట్టుకున్నారు? మా పాతింటి దగ్గరలోనే మేడం. ఆ అడ్రస్ మీకు తెలుసు కదా. అయితే అక్కడేనా? అవును మేడం. ఎనీవే, విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్. సారీ మేడం, మీరు కూడా తప్పకుండా రావాలి. రోడ్డు మీదే మీకు ఇన్విటేషన్ ఇస్తున్నానని ఏమీ అనుకోకపోతే. అబ్బే, అలాంటిదేం అనుకోను. నో ఫార్మాలిటీస్. ఆ పక్కనే మా ఇల్లు, వచ్చి కాఫీ తాగెళ్ళండి. ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు కదా. మీరు మా ఇల్లు చూసినట్టు ఉంటుంది. ఇంటికొచ్చి కార్డు ఇచ్చానన్న తృప్తి మీకు మిగులుతుంది. ఏమంటారు? ఓకే మేడం, రండి. అదిగో, ఆ కనిపించేదే మా ఇల్లు. ఐ సీ. చెప్పాను కదా పక్కనే అని. చిటికలో వచ్చేసాను చూడండి. రండి, ప్లీజ్ కమిన్. ఒక నిమిషం అలా కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. చాలా త్వరగా వచ్చేసావు. నీకు తెలుసు కదా, నేను ఎప్పుడెళ్ళినా 2 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తాను. నేను ఇంతకు ముందు పనిచేస్తాను కదా, అదే బాలకృష్ణ గారి ఆఫీసు. వాళ్ల పిఏ షాప్ దగ్గర కనిపించాడు. కొత్తగా ఇల్లు కట్టుకున్నాడట, నన్ను కూడా రమ్మని ఇన్వైట్ చేశాడు. అక్కడికి మన ఇల్లు దగ్గరే కావడంతో అతన్ని రమ్మని చెప్పి తీసుకొచ్చాను. హాల్లో ఉన్నాడు. కాస్త కాఫీ కలుపుకు తీసుకొస్తావా? అలాగే. థ్యాంక్ యూ. ఎలా ఉంది మా ఇల్లు? చాలా సింపుల్ గా ఉంది కదా. భలే వాళ్ళే మేడం, మీ ఇంటికే బాగుంది. ఆ ఫోటోలో ఉంది మీ? అవును, మా నాన్నగారే. అంటే నాన్నగారికి ప్రాణం. ఈ హాల్లో పడక కుర్చీ వేసుకుని ఎప్పుడూ అందులో కూర్చునేవాళ్ళు. నాకింకా ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. సారీ మేడం, పాత విషయాలు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. అబ్బే, అలాంటిదేం లేదు. ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారా మేడం? ఉంటే చెప్పండి, వాళ్ళ పేరు మీద కూడా కార్డు రాస్తాను. నాకెవరున్నారు? మా వదిన, మా అమ్మ. అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగుండలేదు, తను రాలేదు. వదినకు కూడా తీరదు. అందరి తరపున నేనొస్తానులేండి. ఓకే మేడం, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను, చాలా సంతోషంగా ఉంది. నాకు అలాగే ఉంది. నేనిప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారి దగ్గరే పనిచేస్తున్నాను మేడం.